నేను ఒకటే మా పార్టీ కార్యకర్తలను నాయకులను ఒకటే కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో అన్ని దిక్కడా పోటీ చేయాలి. ఎవరైనా ఒకరిద్దరు కానీ పోటీ చేయకపోతే అక్కడ బెదిరిస్తే ఆ సమాచారం మాకు పంపించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొన్న వాళ్ళు మాత్రం ఫీల్డ్లోనే ఉండాలి. వీళ్ళు ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని విధాల బెదిరించినా, ఎంతమంది మీద కేసులు పెట్టినా, అవసరమైతే కొంతమంది జైలు పోయినా, జైల్లో ఉండైనా సరే పోటీ చేస్తాం. వాళ్ళని ఏ విధంగా వదిలించుకోవాలి, మేము వదిలించుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం ఎలాంటి నియంతలు ఫ్యాక్షన్ లీడర్స్లో అపహాస్యం కావడానికి వీలు లేదు. నేను ఇంకొకరు కోరుతున్న ప్రజలందరినీ, మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇది ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యత కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరి బాధ్యత. ఈ ఉన్మాది పాలన నుంచి, ఈ నియంతల పాలన నుంచి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అనేది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైనా ఎలక్షన్స్ ఇంత దారుణంగా జరిగాయని అడుగుతున్నా, ఇంత ఫార్స్గా జరిగాయని అడుగుతున్నా, ఎప్పుడు జరగల రాష్ట్రం అంటే మీ ఉద్దేశం ఏకపక్షంగా రాసుకుంటారా మీరు రిజల్ట్స్? బెదిరించి మీరు ఇనానమస్ చేసుకుంటారా ఎన్నికల్ని? తద్వారా రాబోయే రోజుల్లో ఏం సంకేతాలు ఇస్తారు మీరు? అందుకే నేను ఒకటే కోరుతున్నా, 151 మందిని గెలిపించి ఈరోజు ఈ స్థాయికి తెచ్చుకున్నాం. మళ్ళీ ఈరోజు వాళ్ళు చెప్పినట్టు గెలిస్తే మీ ఆస్తులు కూడా మీకుండవు. అదే జరిగింది తిరుపతిలో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.